గుంటూరు జిల్లా కోదాడ మండలం చిమిర్యాల గ్రామం మైనార్టీ కుటుంబంలో పేదరికంలో పుట్టి మెకానికల్ వృత్తి ఎంచుకుని తాను సంపాదనలో కొంత పక్కకు పెట్టి తన తోటి వారికి సహాయపడటంలో తనకు తానే సాటి అనిపించుకున్న వ్యక్తి గఫూర్ మేస్త్రీ. కుల మతాలకు అతీతంగా కడు బీద వారికి ప్రతి సంవత్సరం వస్త్రాలను పంపిణీ చేయటమే కాక గఫూర్ మేస్త్రీ తాను పుట్టి పెరిగిన ఊరిలో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి ఉచితంగా గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందిస్తున్నారు. కార్పొరేట్ వైద్యశాలలో చూపించుకునే స్తోమత లేని పేదవారికి నేనున్నాను మీకు అండగా అంటూ ధన సహాయం చేస్తున్నారు. ఉపాధి లేని నిరుద్యోగులకు తన వంతుగా తన పౌండ్రీలో పని కల్పించడం, వృద్ధాప్యం పైబడుతున్న కొంతమంది వృద్ధులకు ప్రతి నెల 40 మందికి వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు. హరితహారం మక్కువతో వీధుల పక్కన మొక్కలు నాటడమే కాక వాటి సంరక్షణ కూడా తానే స్వయంగా చూసుకుంటారు. ఇలాంటి కార్యక్రమాలే కాక మానవత దృక్పథంతో అతని సొంత ఊరు కోదాడ మండలం చిమ్మిర్యాల గ్రామంలో లాక్డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుండి స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో 600 కుటుంబాలకు 5 కేజీల బియ్యం, 1 చీర పండ్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ గురించి పలు సూచనలు ఇచ్చారు. కట్టుకోవాలి ఇంట్లో కూడా కొంచెం దూరం దూరం.